ఆధ్వర్యంలో కార్యక్రమం ఎవరైతే తినడానికి లేక ఉంటారు కదా, నిర్పేద కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకి పప్పు బియ్యము అది అనేక రకాల వస్తువులు అవసరం ఉంటాయి, నిధి అవసరం అవుతుంది. ఒక ట్రస్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఛారిటీ ట్రస్ట్ ఉంటుంది, ఆ ట్రస్ట్ ఆధ్వర్యం వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా ఇవ్వడము. అట్లా ఎవరైనా అయితే మా గ్రామంలో ఒక అమ్మ ఉంది, పోలీస్ సునీత అని, వాళ్ళ అమ్మాయికి చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళని ఏం చేసుకుంటే ఒక ట్రస్ట్ అడాప్ట్ చేసుకుంటారు. ఆ అమ్మాయికి వస్తే మట్టెలు పట్టుకీర ఒక 200 మంది సరి కూడా భోజన సామాగ్రి అందించారు. అంటే ఏ అవసరం ఉంటే సమాజంలో ఏం అవసరం ఉంటే అది తప్పకుండా నా దృష్టి తీసుకొస్తే, నేను కాకుండా నా మిత్రులు ఉంటారు, అనేక రకాల స్వచ్ఛత సంస్థలు ఉంటారు, వాళ్ళ దృష్టి తీసుకొని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాను.